మీరందరూ కూడా మీరు కూడా రాయలసీమలోనే ఆయా గ్రామాల్లోనే ఉన్నారు కదా సార్. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లోని పెద్దలకి అట్లా టీవీ ఫైవ్ ప్రేక్షకులు, ముందుగా టీవీ ఆంధ్రజ్యోతి విలేకరిపై ఏదైతే దాడి చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రకమైన చర్యలు వారి యొక్క నిరాశ నిస్పృహల్ని లేకపోతే వారి యొక్క అహంకారాన్ని బయటపెడతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి సార్. నేను మీటింగ్ అంతా గమనించినప్పుడు మళ్ళీ ఇదే 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 నాకు అర్థమైంది అయితే, జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బా తన పేరు తనే తీసుకొని తన గురిని తనే పొగుడుకుంటూ తన గురించి తనే మాట్లాడుకున్నాడు తప్ప చేసిన కార్యక్రమాలు ఏం చెప్పాడు? మీ జగన్, నేను మీ జగన్ ఈ పదాలు తప్ప వేరే ఏమన్నా కనపడినాయి. ఈ గంట సేపు జరిగిన ఉపన్యాసంలో ఎక్కడైనా కానీ ఒక్కసారన్నా రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకోవడం మీకు కనపడిందా? లేకపోతే నాకైతే రాజశేఖర రెడ్డి గారి పేరు ఎక్కడ తీసుకున్న దాఖలాలు కనపడలా. ఎందుకు కనపడలేదంటే రాజశేఖర రెడ్డి గారి పేరు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చరిస్తే డెఫినెట్ గా తను ఆన్సర్ రాయలసీమ ప్రాంతానికి ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, లేకపోతే అనేక వివిధ అంశాలు తను ఆన్సర్ చేయాల్సినవి ఉంటాయి. సో అదేది కూడా ఈ గవర్నమెంట్ లో వాళ్ళు చేసుకోలేకపోయారు కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి గారి పేరు తీస్తే వాటికి సమాధానం లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎక్కడా కూడా తీసుకున్న పాపాన పోలేదు సార్. మీరు చూడండి, ఎన్ఎస్యుఐ కానీ మా యువజన కాంగ్రెస్ కానీ ఈ మెగా డిఎస్సి కావాలి దగా డిఎస్సి వద్దని వాళ్ళు పోరాటం చేస్తా మంత్రులు ఇల్లు ముట్టడిస్తా ఉంటే వారి పైన పోలీసులను పెట్టించి ఏ రకంగా ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. ఇవాళ మరి ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సులు కావచ్చు, లేకపోతే స్కూల్ యాజమాన్యాలను బెదిరించి స్కూల్ బస్సులు కావచ్చు, టార్గెట్ ఎవరికంటే డ్వాక్రా గ్రూప్ లీడర్స్ కి, లేకపోతే సిటీలో టౌన్ లో మెప్మా వాళ్ళకి వీళ్ళందరికీ టార్గెట్లు ఇచ్చి వాళ్ళు తద్వారా ఒక్కొక్కరికి 300 రూపాయలు, ఒక బిర్యానీ పొట్లం, మందు తాగేవాడికి మందు, ఈ రకంగా జనాన్ని అక్కడికి తరలించుకొచ్చి పూర్తి స్థాయి అసౌకర్యాలు సామాన్య ప్రజలకు అసౌకర్యాలు, అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి నిన్న వెళ్దామనుకున్నాడు ఎవరికి కూడా అక్కడ ఆర్టీసీ బస్సు సౌకర్యం అక్కడ శూన్యం. సో అటువంటి తరుణంలో ఎవరన్నా వారి సొంత వెహికల్ వెళ్దామన్నా 100 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. సో ఇటువంటి తరుణంలో సార్ గమనించండి విజయ్ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ వారి వారి నాయకులకో లేకపోతే వారి వారి కార్యకర్తలకి ఆ పంచాయతీ ప్రెసిడెంట్లకి మండల ప్రెసిడెంట్కి ఆ లోకల్ బాడీ లీడర్స్కి చెప్తాం మీరు లీడర్స్ మొత్తం కూడా అప్రమత్తంగా ఉండండి, మీరు కింది స్థాయి వరకు వెళ్ళండి, కార్యకర్తలను మోటివేట్ చేయండి, ప్రజల్ని కలవండి అని చెప్తాం. ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏమి, దెందులూరు సభలో చెప్పింది ఏమి, మీలో నుంచి వచ్చిన వాళ్లే మన వాలంటీర్లు, అంటే ఆ పార్టీ కార్యకర్తల సమావేశం అనే తనే చెప్తున్నాడు, అంటే పార్టీ కార్యకర్తలుగా వచ్చిన వారు వాలంటీర్లు. నిన్ను వాలంటీర్లకు మళ్ళీ ఏం దిశానిర్దేశం చేశారు, మీరు ఇల్లు తిరగండి, ప్రతి ఓటు పడేటట్టు చూడండి అని వాలంటీర్లకు చెప్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనిపైన ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలి, చర్య తీసుకోవాలి. వాలంటీర్లను ఏ రకమైన ఎలక్షన్ ప్రాసెస్ లో, అది క్యాన్వాసింగ్ చేస్తున్నారా లేకపోతే పుస్తకాలు పెట్టుకొని టిక్ మార్కులు పెట్టుకొని అధికార పార్టీకి అండగా ఉండేటట్టు చూస్తున్నారా, ఇది ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అంశం. అవసరమైతే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీగా మేము కంప్లైంట్ కూడా ఇచ్చే ఆలోచన చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంతసేపు మాట్లాడారు కదా, అక్కడ సమాధానం చెప్పాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. అంద్రీనీవాని 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పాడు. కళ్యాణ దుర్గం కావచ్చు లేకపోతే మడసర్ కావచ్చు అనంతపురం జిల్లాకి సంబంధించి వచ్చిన 6 నెలల్లో చెరువులు మొత్తానికి నీళ్లు ఇస్తానని చెప్పాడు. ఒక్క అడుగు ముందుకెళ్ళిందా అంటే అక్కడ సమాధానం లేదు. లేకపోతే రాయదుర్గానికి సంబంధించి కుదిరేముఖ స్టీల్ ఫ్యాక్టరీ దాన్ని తీసుకొస్తామన్నారు, అది అడ్రస్ లేదు. ప్రాజెక్ట్ అనంత 7800 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆనాడు యూపీఏ దగ్గర మేము శాంక్షన్ చేపించి పెట్టి ఉన్న డబ్బు, దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే లేదు. సో ఇటువంటి పాలసీ పరమైన క్వశ్చన్స్ ఏదైనా అడిగినప్పుడు వారి అందమాదుగుల ద్వారా లేకపోతే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారా ఎవరైతే క్వశ్చన్ చేశారో ఆ వ్యక్తుల పైన వ్యక్తిగత దాడి, లేనిపోని అసత్య ప్రచారాలు, బుడద జల్లే ఒక కార్యక్రమం. సో ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన సాగిస్తా ఉన్నప్పుడు నిన్న మొత్తం గంట సేపు కూడా పూర్తిగా నిరాశ నిస్పృహ, అంటే ప్రజలకు తనను అధికారంలోకి తీసుకొస్తారో రారో ఏం జరుగుద్దో అనే ఒక కంగారు అయితే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర మనకు స్పష్టంగా కనపడతా ఉంది వారి యొక్క అది ప్రసంగాన్ని మనం పూర్తిగా విశ్లేషించినప్పుడు. సో తద్వారా అర్థమవుతా ఉంది ఏంటంటే దాదాపుగా ఖరారు అయిపోయారు, ఇంటికి వెళ్తున్నామనే ఆలోచన వారికి వచ్చింది. సో ఇంకొక విషయం సార్,
ఇంత పెద్ద సభ చెప్పి మీరు ఇవన్నీ మాటలు మాట్లాడారు కదా, గతంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు చదివిస్తున్నాం పిల్లల్ని అని చెప్తున్నారు. ప్రతి ప్రతి జిల్లాలో కూడా ఒక మంచి అభివృద్ధి చెందిన రాజధాని లాంటి ఒక నగరాన్ని అభివృద్ధి చేస్తానంటే నిన్న చెప్పి ఉండాలి కదా, కర్నూలు న్యాయ రాజధాని ఏమైంది, లేకపోతే మీరు చేస్తానన్న మూడు రాజధానులు ఏమైంది, అసలు రాష్ట్రానికి రాజధాని ఉందా లేదా దీన్ని కూడా అక్కడ ప్రజలకు చెప్పుకుంటే ఆ చదువుకున్న పిల్లలు ఎక్కడికి ఉద్యోగానికి వెళ్ళాలో కూడా వారు కూడా అడ్రస్ ఎత్తుక్కొని ఉండేవాళ్ళు మ్యాప్లో, నేను పలానా ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే నా ఊరు నుంచి ఇంత కిలోమీటర్ల దూరం అని. సో అటువంటిది ఏదీ లేనప్పుడు ఈ ప్రసంగం అంతా కూడా పూర్తిగా ప్రజల్ని కానీ లేకపోతే అక్కడికి వారు తరలించుకు వచ్చిన ప్రజల్ని, ప్రజలు కూడా కాదు వారు తరలించుకు వచ్చిన ప్రజల్ని పూర్తి స్థాయిలో మభ్యపెట్టే కార్యక్రమంగా మనం అర్థం చేసుకోవాలి విజయ్ గారు. ఓకే రామకృష్ణ గారు, కాలసీమ